అండి, బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ డే బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మేము ఇప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నామండి. తెలుసు కదా, ఇండియాలోని లార్జెస్ట్ గణేష్ అనమాట. సో ఆ విగ్రహాన్ని చూడడానికి ఇప్పుడైతే మేము ఖైరతాబాద్ వెళ్తున్నాము. సో ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు తెలుసు కదా, ఎప్పటిలాగే నాతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంక ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది, చూస్తూనే ఉండండి. మళ్ళీ మాట్లాడుకుందాం, బాయ్. సో మొన్న నేను మా వారికి ఈ యానివర్స్డే గిఫ్ట్గా ఈ స్పెడ్స్ కూడా ఇచ్చానమాట. ఈ స్పెడ్స్ కూడా ఇచ్చానమాట. నువ్వు అటు చూసిన జాలే. బైక్లో వెళ్ళేటప్పుడు తనకి బాగా డస్ట్ ఎలర్జీ ఉందండి. సో తను హెల్మెట్ పెట్టుకుంటారు కదా, కాబట్టి బ్లాక్ స్పెడ్స్ ఇవి పెట్టుకుంటే రోడ్డు కనపడుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో ఇలాంటి స్పెడ్స్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఈ స్పెడ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చాను. మా వారు పోజులు కొడతా ఉన్నారు స్వెట్స్ పెట్టుకొని. సో ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్రెడీ టైం ఇంకా వన్ అవర్స్ ఉంది. సో ఈరోజు వెదర్ కూడా కూల్గానే ఉంది, కాబట్టి ఏం పర్వాలేదు, అంత ఎండ లేదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇంక ఇప్పుడైతే వీడియో చూస్తూనే ఉండండి, మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుతున్నాం, ఓకేనా? సో ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి ఒక పిక్ తీసుకుంటాం కదా, సో దానికే ఇన్ని కష్టాలు. తన కెమెరా సైజ్ చూడమంటే తను ఎక్కడో చూస్తూ ఉన్నారు, అందుకే అట్లా చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయిందండి. మేము లంచ్ కూడా ఏం చేయలేదు. మార్నింగ్ 11:30 టిఫిన్ చేసాము, ఇంట్లో సేమే ఉప్మా చేశానమాట. సో అదే తినేసాము. ఇంకా మళ్ళీ వంట చేసుకుని తిని స్టార్ట్ అయ్యేసరికి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఏం తినకుండానే బయలుదేరాము. ఇంకా నిన్న వెదర్ కూడా బాగా కూల్గా ఉన్నిందండి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికే అనుకున్నాము వర్షం ఏమి పడద్దేమో మధ్యలో అని, కానీ కాసేపు అయ్యేసరికి మళ్ళీ కొంచెం ఎండగా ఉన్నింది. ఇంకా అట్లా ఇంకా మొత్తానికైతే ఖైరతాబాద్ వచ్చేసాము. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా పార్కింగ్ అదంతా అక్కడ ఉండదండి, మనం కొంచెం ముందు కానీ లేదంటే వెనక్కి కానీ పెట్టాల్సి వస్తుంది. అంటే ఖైరతాబాద్కి కొంచెం ముందు కానీ వెనక్కి కానీ పెట్టాల్సి వస్తుంది. మేమైతే ఆ పక్కన పెట్టేసి నడుచుకుంటూ వచ్చాము. జస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుందంతే. ఇంకా ఇదంతా లైన్ అన్నమాట, చాలా లైన్ ఉన్నిందండి. ఆ రోజు సండే కూడా కాబట్టి ఎక్కువ మంది జనాలే వచ్చారు, కానీ దర్శనం తొందరగానే అయిపోతూ ఉన్నింది. ఎంత ఒక 15-20 మినిట్స్ ఉన్నామంతే లైన్లో, తొందరగానే దర్శనం అయిపోయింది. ఇంకా అంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటుందేమని చెప్పేసి అక్కడ అంబులెన్స్ కూడా ఉంటుందండి. సో ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. సో ఇంక ఇక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడు అండి. ఈసారి 40 అడుగుల ఎత్తులో మనకి ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇచ్చారు. సో ఇంకా ప్రతి ఇయర్ కూడా మనకి ఒక్కో రూపంలో ఈ ఖైరతాబాద్ వినాయకుడు అయితే దర్శనమిస్తారండి. ఇప్పుడైతే పంచముఖ మహారుద్ర గణపతిగా మనకి దర్శనమిచ్చారు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కోవిడ్ బాగా ఉన్నింది కదా, ఆ నేపథ్యంలో అసలు చేస్తారో లేదా అనే ఉద్దేశంతో కేవలం 9 అడుగుల ఎత్తు వరకే విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఎప్పుడు కూడా అలా జరగలేదన్నమాట, ఫస్ట్ టైం 9 అడుగులు. ఎవ్రీ ఇయర్ అంటే మనకి స్టార్ట్ చేసింది 1954 స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ దేవుడు విగ్రహ ఎత్తుని పెంచుకుంటూ పోతున్నారు. కానీ మనకి హైయెస్ట్ వచ్చేసి 2019 61 అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి. కానీ ఈసారి కోవిడ్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని 40 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా ఈ గణనాథుడి యొక్క లడ్డు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లోని తాపేశ్వరానికి చెందిన సూరిజీ ఫుడ్స్ అనే అధినేత ఈ లడ్డుని ప్రత్యేకంగా తయారు చేపిస్తారంట ఎవ్రీ ఇయర్ కూడా. అలా 1 కేజీతో మొదలైన ఈ లడ్డు బరువు ఇప్పటికి 900 కేజీల బరువు గల లడ్డుని తయారు చేశారంట. సో గ్రేట్ కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఖైరతాబాద్ గణనాథుడి యొక్క విశిష్టత చాలానే ఉందండి. సో అదంతా మనం చెప్పుకోలేం కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఇంక ఇక్కడైతే మేము ఫస్ట్ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. మళ్ళీ దేవుని దర్శనం చేసుకొని వచ్చే రూట్లో ఇంకో లైన్ ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాము ఇంకోసారి దేవుని చూడొచ్చు అని చెప్పేసి. ఇంకా అలా రెండోసారి కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వెళ్ళే రూట్లో ఇలా పక్కన నుంచి ఫొటోస్ అందరూ తీసుకుంటా ఉన్నారు, అందుకని చెప్పేసి
మేము కూడా చిన్నగా ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాము. చాలామంది ఉంటే బాగా ఇబ్బంది నాకు, అయినప్పటికీ ఆడ అందరు తీసుకుంటున్నారనే ఉద్దేశంతో మేము కూడా ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మర్చిపోయానండి, ఇందాక దేవుడి గురించి చెప్తా, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ చెప్పలేదు కదా. ఏంటంటే మనం ఎంతైనా కూడా దేవుడికి విరాళంగా ఇవ్వచ్చండి, అక్కడ ఇచ్చిన వాళ్ళందరి పేర్లు చదువుతారు, అట్లీస్ట్ 10 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళ పేర్లు కూడా చదువుతారు. ఇంకా టెంకాయ కొట్టడానికి కూడా అక్కడ వీలుగా ఉంది. అంటే మనకి గణేష్ని ఎదురుగా అయితే కొట్టనివ్వరండి, పక్కన అమ్మవార్లు పెట్టున్నారు కదా, సో అక్కడైతే మనం కొట్టుకోవచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఈ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి టికెట్స్ అలాగేమన్నా ఉంటుందా అని, అట్లా ఏం లేదండి. ఇన్ని వేల మంది వచ్చినా కూడా ఫ్రీగానే మనం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు. సో ఇంకా మేము అలా ఆ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ అండి మనకి ఎన్టీఆర్ గార్డెను, ఈ ట్యాంక్ బండి ఇవన్నీ, అందుకని చెప్పి జస్ట్ అలా రిలాక్స్ అవుదామని వచ్చాము. జస్ట్ ఇవన్నీ తిరగడానికైతే కాదు, బాగా టైర్డ్గా అనిపించింది. అక్కడ ఫుల్ ట్రాఫిక్, ఇంకా అదంతా కొంచెం ఇబ్బందిగా అనిపించేసరికి కాసేపు రిలాక్స్ అవుదాము ఈ ఎన్టీఆర్ గార్డెన్లో అనిపించింది. చాలా కూల్గా ప్లెజెంట్గా భలే ఉంటుంది కదా ఇక్కడ, అందుకని చెప్పి జస్ట్ రిలాక్స్ అవుదామని చెప్పేసి వచ్చాము ఎన్టీఆర్ గార్డెన్కి. పార్కింగ్ ఫీజు అయితే ఒక 20 రూపీస్ పట్టింది. లోపలికి ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదండి, ఇంకా డైరెక్ట్గా లోపలికి వచ్చేసాము పార్కింగ్ కట్టేసి. ఇంకా జస్ట్ ఒక 1/2 అవర్ ఏమో అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము, ఇంకా ఏమి కూడా చూడలేదు. జస్ట్ వచ్చి డైరెక్ట్గా గడ్డిలో కూర్చున్నాము. అందులో ఆఫ్టర్నూన్ కూడా ఏం తెలియదు కదా, మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసింది, బాగా నీరసంగా ఉన్నింది. ఇంకేమన్నా తిందామన్నా టైం కాని టైం కాబట్టి ఇంకా ఏమైతే తెలియదు, అందుకే చెప్పేసి ఆ ఎన్టీఆర్ గార్డెన్ బయట ఒక చాట్ తినేసి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే పట్టుకొచ్చాను. చిప్స్ అంటే బాగా ఇష్టం నాకు, అందుకని ఒక చిప్స్ ప్యాకెట్ ఇంకా చాట్ తిన్నాము. ఇంకా తర్వాత లోపలికి వచ్చి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. మా వారేమో గమ్ముగా పడుకుని పోయారు. ఇంకా నేను నా పనే అది కాబట్టి ఇంకా నేను తప్పదు వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నాను. ఇంకా అక్కడే చిన్నగా ఒక 2 రీల్స్ కూడా చేశానండి. సో అవి ఎవరన్నా మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రీన్ మీద కానీ లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి. అందులో ఫన్నీ వీడియోస్ కానీ డాన్స్ వీడియోస్ అవన్నీ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి ప్లీజ్, ఓకేనా. సో ఇంక ఇప్పుడైతే 6 అయిందండి, 6 అయితే అందరినీ తరిమేస్తున్నారు. సో ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము. చూసారా, మేము ఆ లోపలికి కూడా వెళ్ళలేదు, జస్ట్ అలా రిలాక్స్ అయ్యడానికి వచ్చాము. బాగా ఆకలేస్తుంది, నీరసంగా ఉన్నింది, అందుకే ఎక్కడికి తిరగలేకపోయాము. ఇంక ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇంక అందరూ ఒకేసారి బయటపడ్డారు కాబట్టి ట్రాఫిక్ ఏమన్నా ఉన్నిందా, మామూలుగానే అక్కడ విగ్రహాలు అవన్నీ పోతూ ఉండడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. అందులో ఇంకా జనాలందరినీ ఒకేసారి తరిమేశారు కాబట్టి ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఒక 1/2 అవర్ పైనే పట్టింది జస్ట్ ఒక 5 మినిట్స్ దూరం పోవడానికి. ఇంకా అలా అక్కడ నుంచి అయితే తప్పించుకున్నాము. యాక్చువల్గా దగ్గర రూట్ అయితే 30 మినిట్స్ పడుతుంది కుకట్పల్లికి, కానీ ఈ ట్రాఫిక్ ఇదంతా చూసేసరికి భయం వేసి కొంచెం లాంగ్ అయినా పర్వాలేదని చెప్పేసి వేరే రూట్లు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే 50 మినిట్స్ పట్టింది కుకట్పల్లికి. సో గూగుల్ చూసుకుంటూ నిదానంగా వెళ్ళాము. నేను మా వారు వెనకాల కూర్చుంటే నాకేమో ఆ దిక్కులు చూడడం అలవాటు, ఆ పక్కనేముంది ఈ పక్కనేముంది రోడ్డుల్లో, కానీ వెనకాల కూర్చుంటే మ్యాప్ చూడడానికే సరిపోద్ది. సో ఇంకా అలా మా వారిని తిట్టుకుంటూ, ఏంది బుజ్జి ఎప్పుడు నన్ను మ్యాప్ చూడడానికే ఉపయోగిస్తావు, నీ వెనకాల నేనేమన్నా ఒక రూట్ మ్యాప్ని అన్నట్టు చెప్తా ఉన్నాను అనమాట. సో ఇంక మొత్తానికైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా బయట తిందామని చెప్పారు తనైతే, హోటల్లో తింటే తెలుసు కదా నాకు ఇష్టం ఉండదు, పైగా అనవసరంగా డబ్బులు వేస్ట్ చెప్పండి, ఒక 2-3 లెగ్ పీసులు వేస్తారు దానికేమో 700-800 తీసుకుంటారు, ఎందుకులే బుజ్జి ఓపిక లేకపోయినా ఎట్లాగట్లా చేస్తానని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. ఇంకా కర్రీ పాయింట్ దగ్గర ఏం చేస్తున్నారు అనుకున్నారు కదా, మర్చిపోయా చెప్పడం, సాంబార్ తీసుకున్నామండి. రసం లేదు, మాకు చికెన్ ఉంటే ఖచ్చితంగా రసం ఉండాలి, కానీ రసం లేవు అక్కడ, అట్లీస్ట్ ఆ సాంబార్ కూడా రసంలాగే ఉంటాయి అని చెప్పి ఆ సాంబార్ తీసుకొని వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు చికెన్ 1 పావు కేజీ తెచ్చుకున్నాము. ఇంకా మా వారు తొందరగా చికెన్ కడిగిస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఫస్ట్గా ఒక సైడ్ ఏమో అన్నం, ఇంకో సైడ్ ఏమో కర్రీ పెట్టాను. సో ఇవి అయితే ఒక 1/2 అవర్లో అయిపోయిందండి.
హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, కానీ నేను చికెను కొంచెం సిమ్లో పెట్టి ఉడికిస్తాను, అప్పుడే టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే మా సండే ఇలా కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడ మీకు కొందరికి డౌట్ రావచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళి చికెన్ తిన్నారా అని. యాక్చువల్గా నిమజ్జనం ఆ రోజు మా సైడ్ అయితే నాటుకోడి ఇంకా వడలు చేసుకొని తింటారండి, అదే అలవాటుతో మేమైతే చికెన్ తెచ్చుకున్నాము. మామూలుగా అయితే వేరే దేవుల దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నాన్ వెజ్ అయితే తిన్నామండి, కానీ ఈరోజు నిమజ్జనం ఆ రోజు మా సైడ్ అయితే తింటారు అందుకని చెప్పి మేము తెచ్చుకున్నాము. కాబట్టి ఇందులో ఎవరికైనా తప్పుగా అనిపించుంటే దయచేసి క్షమించండి. ఒక్కొక్కరు అలవాట్లు ఒక్కొక్కరు పద్ధతులు వేరు కదా, సో మా సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారేమో నా వినాయక చవితి వీడియో కోసం. నేనైతే ఈసారి వినాయక చవితి చేసుకోలేదండి, సో కొన్ని కారణాల వల్ల. ఇంకా అందుకని చెప్పేసి మా వీధిలోనే విగ్రహాన్ని అయితే పెట్టారు, సో అక్కడికైతే నైవేద్యాలు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఏదన్నా ఒకటి రెండు నైవేద్యాలు చేసుకుని తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఏమో చూడాలి. సో అదండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఇద్దామని చెప్పేసి చెప్తున్నాను. సో అదండి, ఇంకలా నేను వంట చేసేలోపు మా ఆయన ఫ్రెష్ అయిపోయారు. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యేసి మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూడండి ఎంత ఖర్చు మిగిలిచ్చానో కదా నేను. అదే మా వారు చెప్పినట్టు హోటల్కి వెళ్ళి ఉంటే మాకు 700 ఖర్చు అయిపోయి ఉండేది, అదే 100 రూపాయలతో ఇంట్లో సింపుల్గా మనకు నచ్చిన విధంగా చాలా హైజీనిక్గా మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇలాగే చాలామంది ఆలోచిస్తే హోటళ్ళు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందేమో. సో అదండి మా సండే అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా సండే రోజు దిగిన ఫొటోస్ అన్నమాట, పిక్చర్ ఆఫ్ ది డే లాగా సండే రోజు దిగిన ఫొటోస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇంకైతే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే ఇంకా నలుగురికి నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది, ఇంకా నాకు కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. సో మీరైతే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ప్లీజ్, ఓకేనా? సో ఇంకైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బై బై, టేక్ కేర్.